वेलकम टू ट्रू विजन टीवी नेनु विजय राष्ट्र उपाध्याय पंडित परिषत् राष्ट्र उपाध्यक्षुलु वै श्रीनिवासराव गारु मनतो उन्नारु मात्लाडडानिकि वारि योक्क समस्यलपै सार चेप्पंडि मीकुन्नटुवंटि प्रॉब्लम्स एंटि గతంలో 20-25 సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బంది పడి ఉన్నామండి. 25 సంవత్సరాల నుంచి మాతో ఈ ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించింది. గత ప్రభుత్వాలన్నీ కూడానా ఏమిటంటే మేము ట్రైనింగ్ అయ్యింది బీఈడి, కానీ మాకు 6th 7th క్వాలిఫికేషన్ ఉన్నది. 6th 7th వరకే మాకు పాఠాలు చెప్పించుకునేవారు. కానీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత హై స్కూల్ వరకు మాకు పరిమితం చేసి ప్రతి హై స్కూల్లో 6th నుంచి 10th వరకు మాకు పాఠాలు బోధించమని చెప్పారు. మాతో ఉండే టీచర్స్ అందరూ స్కూల్ అసిస్టెంట్లు, మేము ఎల్పీలు అంటే లాంగ్వేజ్ పండితులు. లాంగ్వేజ్ పండితులకి 6-7 తప్ప మరే తరగతులు చెప్పకూడదు. కానీ మా చేత 6th నుంచి 10th వరకు గత 25 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేయించుకున్నారు. అలాగే ఎన్నో బాధలు పడుతూ తోటి స్కూల్ అసిస్టెంట్ ఆయనకేమో తక్కువ పీరియడ్స్ ఉండేవి, మాకు ఎక్కువ పీరియడ్స్ ఉండేవి. వారికి మాకంటే ఎక్కువ శాలరీస్ తీసుకునేవారు, మేము తక్కువ శాలరీస్ తీసుకునేవాళ్ళం. ఇలా చాలా బాధపడుతూ మేము జీవితం గడుపుతున్న సమయంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం మేడం గారు. ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సురేష్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ 2019 నవంబర్ 1-2 తారీఖుల్లో తెలుగు వాళ్ళకి హిందీ వాళ్ళకి అప్గ్రేడ్ చేస్తూ 5,000 మందిని అప్గ్రేడ్ చేశారు. వారికి మేము కృతజ్ఞతగా ఉంటాం. అయితే ఇప్పుడు వచ్చే సమస్య ఏమిటంటే ఎన్ఈపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల సంఖ్య రాను తగ్గుతుందండి. మొట్టమొదటి బలం అయ్యేది హిందీ వాళ్ళండి. హిందీకి ఈరోజు చూసుకుంటే 0 నుంచి 600 మెంబర్స్ వరకు ఒక్క హిందీ మేషారే ఉండాలంటున్నారు. 600 మందికి పాఠాలు బోధించొద్దా? 600 మంది పేపర్లు దొద్దొద్దా? ఇవన్నీ ఎక్కడ సాధ్యమవుతా? ఒక టీచర్కి సాధ్యమవుతుందా? ఈరోజు మేము మా క్లాసుల్లో ఉండేటప్పుడు 300 మందికి ఒక టీచర్ ఉన్నట్లయితే వాళ్ళని అన్నీ కూడా చెప్పగలుగుతున్నాం. మరి వాళ్ళ ప్రభుత్వం 20 మార్కులకే కదా అంటున్నారేమో. 20 మార్కులకైతే 100 మార్కులు మేము పేపర్ చెప్పొద్దా? 100 మార్కులు పేపర్ దొద్దొద్దా? 600 మందికి పేపర్లు ఎలాగా మేము చెప్పగలుగుతాం? మంచి సబ్జెక్ట్ని ఎలాగ అందిస్తాం? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలన్నీ మంచి బలోపేతం అయ్యాయి అంటున్నారు. బలోపేతం అయ్యి మరి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా చేయాలనుకుంటే ప్రైవేట్ స్కూల్లో 30-40 మందికి ఒక్కొక్క టీచర్ని పెడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అలా లేదు. ఏమంటే పెయింట్లు వేశారు, అందంగా తీర్చిదిద్దారు, మంచిదే, సంతోషం. దాని తగ్గ ఉపాధ్యాయులు ఇవ్వండి. మేము 3వ తరగతికి వెళ్తాం, 4వ తరగతికి వెళ్తాం, 5వ తరగతికి వెళ్తాం, అవాళ్ళు నేర్పుకుంటాం, బారక్కడి నేర్పుతాం, మాత్రమే నేర్పుతాం, నేర్పడం లేదు. అలాగే పిల్లలు మాకు తగ్గించి మీ జీతం తక్కువ అంటే మిగతా పనులన్నీ మాకు భారంగానే ఉంటాయమ్మా. ఇది మాత్రం మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. అలాగే మీరు ఆ పిల్లలు కాకపోయినా ప్రస్తుతం వర్ణమాల కానీ మాత్రమే కానీ లేవు అనుకున్నట్లయితే మేము ఇంకో పిల్లలకి వెళ్తాం. మాకు మిగతా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, ఆ పిల్లలు అన్నిటికీ మమ్మల్ని వేస్తూ ఉన్నారు, మెమో పిల్లలు వేస్తూ ఉన్నారు. వాళ్ళన్నిటికీ మేము 3-4 తరగతి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా ఉపాధ్యాయుల సంఖ్యను మాత్రం తగ్గించొద్దు అని చెప్తున్నాం. అలాగే మేము 2019లో మాకు చాలామందికి అప్గ్రేడ్ అయింది. కానీ అప్గ్రేడ్ అయినలో చాలామంది డిఓ పూల్లో ఉన్నారు. డిఓ పూల్లో అంటే వారు ఇటుకి సంబంధించి అటుకు సంబంధించుకుంటా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అయితే 35 నెలల నుంచి ఆయనకి శాలరీ రాక ఒక హిందీ మాస్టర్ చనిపోయాడు కూడా. విజయనగరంలో ఇంకా 17 మంది ఇంకా అలా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి హిందీ పోస్టులు లేక వాళ్ళు తెలుగు పోస్టులోనో, క్రాఫ్ట్ పోస్టులోనో, డ్రాయింగ్ పోస్టులోనో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మా పాఠశాలలో కూడా కుమిలి హై స్కూల్లో కూడా ఒక తెలుగు పండితుడికి అంటే క్రాఫ్ట్ పోస్టులో వాడికి శాలరీ ఇస్తున్నారు. ఆ క్రాఫ్ట్ పోస్టులోకి ఇంకెవరైనా వచ్చినట్లయితే వాడికి శాలరీ అందదు. ఇక్కడ లేకపోతే పక్కన ఇంకొక మండలంలో నుంచి శాలరీ ఇప్పిస్తున్నారు. ఇది రాని వాళ్ళు అక్కడ పోస్ట్ ఉంటే అవుతుంది, పోస్ట్ లేనప్పుడు అది అవటం లేదు. ఇలా దుర్మార్గంగా మాకు చాలా ఇబ్బందికరంగా హిందీ వాళ్ళు అన్నిటికీ మేము ఇబ్బంది పడితే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇది 1-600 మందికి అన్నట్లయితే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. 241 మంది దాటినట్లయితే తెలుగు 2వ పోస్ట్ ఇస్తున్నారు. అలాగే 481 పోస్ట్ ఇస్తే 3వ పోస్ట్ కూడా ఇస్తున్నారు తెలుగు పండితులకి, తెలుగు మాషార్లకి. అలాగే పీడీ వారికి కూడా 400 మంది దాటినట్లయితే ఒక పీడీ పోస్ట్ కూడా ఇస్తున్నారు. మరి మాకు మాత్రం ఒక్కరే అని చెబుతున్నారు. ఇది చాలా దారుణం, అన్యాయం. ఈ విషయాన్ని మీ ద్వారా ఇలా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారు. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా హిందీ పండితులకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు వాపోతున్నారు. తక్షణమే వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.